కౌముది సంచిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంచి కథలు, మంచి పుస్తకాలు, మంచి పాటలు, మంచి మాటలు, మంచి రచయితలు, వీటన్నింటితోటి కూర్చిన కార్యక్రమం ప్రతివారం ప్రత్యేకంగా మీకోసం మీ ముందుకు తీసుకొస్తోంది మీ కిరణ్ ప్రభ. ఈ కార్యక్రమాన్ని అండి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక చక్కటి ఆడియో మ్యాగజైన్ లాగా మీకు అందించాలనే ప్రయత్నంలో ఇది మొట్టమొదటి సంచిక. ముందుగా ఒక వైవిధ్యభరితమైన పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. ఈ పాట రాసింది జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు. ఇటీవలే ప్రజాదరణ పొందిన పాట జగదానందకారక, గుర్తుంది కదా? ఆ పాట రాసిన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు సినిమా రచయితగానే కాకుండా కవి పండితులుగా కూడా ప్రసిద్ధులు. ఆయన తెలుగు వేదం అనే పుస్తకం రాశారు, బతుకమ్మ శతకం, శనీశ్వర శతకం ఇలాంటి చక్కటి గ్రంథాలు రాయడమే కాకుండా ఎన్నో ప్రయోగాలు కూడా చేశారండి. తెలుగు వేదం అనే పుస్తకంలో కేవలం తెలుగు భాష గురించి వివిధ ప్రక్రియల్లో పాటలు, పద్యాలు, గేయాలు, అలాగే వివిధ భాషలని తెలుగులో పెడుతూ పద్యాలు ఇలా రకరకాలుగా రాశారండి. సినిమా పాటల్లో కూడా జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు చాలా ప్రయోగాలు చేశారు. తిట్ల దండకం, కాఫీ దండకం, అట్లాగే మాటలేమీ లేకుండా కేవలం సంగీతాల సరిగమలతో పాటలు రాశారు. ఆ పరంపరలో ఆయన సినిమా పాటల్లో చేసినటువంటి ఒక విలక్షణమైన ప్రయోగం ఇప్పుడు మనం వినబోతున్నాం. ఈ పాట అండి మహర్షి అనే సినిమాలోది. నిజానికి ఈ పాట ఆయన సినిమా కోసం రాయలేదు. ఆయన చదువుకునే రోజుల్లో, బహుశా హై స్కూల్లో ఉండగా అనుకుంటాను, ఈ పాట రాశారట. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే ఇది సంస్కృతంలో రాసిన పాట అండి, కానీ డిస్కో స్టైల్లో ఉంటుందన్నమాట. అందుకని దీన్ని సంస్కృతం డిస్కో పాట అని కూడా అంటారు. ఈ పాట ఆయన హై స్కూల్లో ఉండగా రాస్తే మాస్టర్లందరూ పిలిచి పదే పదే పాడించుకుని వింటూ ఉండేవాళ్ళట. ఆ పాటని తర్వాత ఈ మహర్షి అనే సినిమాలో పెట్టడం జరిగింది. ముందుగా మన కౌముది సంచిక కార్యక్రమాన్ని, ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ ప్రయోగాత్మకమైన పాటతో మొదలు పెడదాం. ఈ పాట ముందుగా జొన్నవిత్తల గారి స్వరంలో ఆయన పాడగా విందాం, ఆ తర్వాత సినిమాలో ఒరిజినల్ పాట వినండి. ప్రేయసి గ్లౌభా ఊర్వసి హ్రీమా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవా త్వం ఏవా ఏవా ప్రేయసి గ్లౌభా ఊర్వసి హ్రీమా లసచ్చమత్కృతి నదత్తటిద్యుతి కరత్తరిత్మణి త్వంజీవా శుంభత్ప్రమోద జుంభత్ప్రవాహ ధవల గగనధుని త్వంజీవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వంజీవా రసవద్విలసద్విభవద్గీతిక త్వంజీవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వంజీవా రసవద్విలసద్విభవద్గీతిక త్వంజీవా త్వంజీవా ఏవా ప్రేయసి గ్లౌభా ఊర్వసి హ్రీమా నమ్రామ్రద్రుమ కమ్రనవోద్యమ స్వరభుక్సుకసకి త్వంజీవా నికట ప్రకట గత ఘటిత త్రిపుటస్ఫుట నినద నిధానం త్వంజీవా నమ్రామ్రద్రుమ కమ్రనవోద్యమ స్వరభుక్సుకసకి త్వంజీవా నికట ప్రకట గత ఘటిత త్రిపుటస్ఫుట నినద నిధానం త్వంజీవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వంజీవా రసవద్విలసద్విభవద్గీతిక త్వంజీవా ప్రేయసి గ్లౌభా ఊర్వసి హ్రీమా.
ಲಸಚ್ಚಮತ್ಕೃತಿ ನಟತ್ಸವಿದ್ಯುತಿ ಕನತ್ ಹರಿತ್ಮಣಿ ತಂಯೇವ ಶುಂಭತ್ರಮೋದ ಜುಂಭತ್ಪ್ರವಾಹ ಧವಳ ಗಗನ ಧುನಿ ತಂಯೇವ ಅಸ್ಮತ್ ವಿದ್ವತ್ ವಿದ್ಯುತ್ ದೀಪಿಕ ತಂಯೇವ ರಸವತ್ ವಿಲಸತ್ ವಿಭವತ್ ಗೀತಿಕ ತಂಯೇವ ಅಸ್ಮತ್ ವಿದ್ವತ್ ವಿದ್ಯುತ್ ದೀಪಿಕ ತಂಯೇವ ರಸವತ್ ವಿಲಸತ್ ವಿಭವತ್ ಗೀತಿಕ ತಂಯೇವ ತಂಯೇವ ಏವ ಊರ್ವಶಿ ಗೌಹ ಪ್ರೇಯಸಿ ಕ್ರೀಮಾ కార్యక్రమంలో తరువాతి అంశం ఒక అద్భుతమైన విలక్షణమైన విశిష్టమైన రచయిత గురించి మాట్లాడుకుందాం మనమండి. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి కదా, హ్యారీ పాటర్, అవతార్, స్పీల్బర్గ్ సినిమాలు, గాడ్జిల్లా ఇలాంటివన్నీ. ఇవి టెక్నాలజీ పరంగా అది అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూపిస్తే, ఒకసారి దాని మూల కథ గురించి ఆలోచించండి. కథ పాత్రధారులు ఇలాంటి ఫ్యాంటసీ కథలు, జానపద శైలిలో ఉండేటటువంటి కథలు, సీరియల్స్ 60 సంవత్సరాల క్రిందటే. ఇప్పుడు మనం హ్యారీ పాటర్ గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనం అవతార సినిమా గురించి మాట్లాడుతున్నాం, కానీ 60 సంవత్సరాల క్రిందట ఆంధ్ర రాష్ట్రంలో ఒక పిల్లల పత్రికలో ఇలాంటి సీరియల్స్ వచ్చినాయి అంటే చాలా నమ్మబుద్ధి కాదు కదా. అంటే పోల్చడం అని కాదు, తెలుగు రచయితల కాల్పనిక శక్తి ఏ అంతర్జాతీయ రచయితల కాల్పనిక శక్తికి తీసిపోదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కరెక్ట్గా చెప్తానండి, ఈ అవతార్ అన్న సినిమా జ్వాలాద్వీపం అని ఒక సీరియల్ వచ్చేది, చిన్నపిల్లల సీరియల్, సరిగ్గా అదే కథ. ఒకసారి ఎవరికైనా దొరికితే చదవండి, జ్వాలాద్వీపం అనే సీరియల్ చదివి అవతార్ సినిమా చూస్తే ఈవెన్ క్యారెక్టర్స్ కూడా, దాంట్లో ఉన్నటువంటి ఎగిరే పక్షులు, ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ కథకేసిన బొమ్మల్లాగే ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన సీరియల్స్ చందమామ అనే పిల్లల పత్రికలో వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు ఆ పత్రిక గత 65 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. 47లో మొదలైంది అది, మధ్యలో కొంతసేపు ఆగిపోయినట్టుగా ఇప్పటికే నడుస్తూ ఉంది చందమామ అనే పిల్లల పత్రిక. ఆ పత్రికలో దాదాపుగా 30 సంవత్సరాల పాటు అత్యద్భుతమైన సీరియల్స్ రాసిన రచయిత గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ సీరియల్స్ ఎంత అద్భుతంగా ఉండేయంటే, కేవలం పిల్లలనే కాకుండా అది పిల్లల పత్రిక అయినప్పటికీ అన్ని వయసుల వారిని, అంటే చిన్నపిల్లలు, మధ్య వయస్కుల వారు, ముసలివాళ్ళు అందరికీ నచ్చేది ఆ చందమామ పత్రిక అందులోని సీరియల్స్. 1954లో తోకచుక్క, మకర దేవత, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలాద్వీపం, ఇందాక అవతారలా ఉంటుందని చెప్పాను చూడండి, 1960లో వచ్చింది. రాకాశిలోయ, పాతాళ దుర్గం, శిథిలాలయం, రాతిరథం, ఇలాంటి సీరియల్స్ అన్నీ చందమామలో 30 సంవత్సరాల పాటు రాసినటువంటి అద్భుతమైన రచయిత ఎవరు అంటే, 2 సంవత్సరాల క్రిందకు ఎవరికీ తెలియదు,
ఎందుకంటే ఈ సీరియల్స్ రాసినన్ని రోజులు కూడా ఆ రచయిత పేరు ఎక్కడా ఉండేది కాదు. చందమామలో ఆ సీరియల్ కింద చందమామ అని ఉండేది, కానీ రచయిత పేరు ఉండేది కాదు ఎక్కడ. అద్భుతమైనటువంటి కొన్ని తరాలని కొన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేయగలిగిన సీరియల్స్ రాసినటువంటి రచయిత తన పేరు ఎందుకు పెట్టుకోలేదు అంటే ఆయనకి పేరు మీద అంత ఆసక్తి లేదని ఒక విధంగా అదే చెప్పుకోవచ్చు. లేకపోతే అంత అద్భుతమైన సీరియల్స్ రాసినటువంటి రచయిత వ్యాపారాత్మకంగా ఆ పత్రికల యొక్క సర్క్యులేషన్ అద్భుతంగా పెంచినటువంటి రచయిత పేరు లేకుండా 30 సంవత్సరాల పాటు రాశారు. తర్వాత బొమ్మరిల్లు అనే పత్రికలో మరికొన్ని సీరియల్స్ రాశారు. అవి కాకుండా ఆయన డిటెక్టివ్ నవలలు రాశారు, మామూలు కథలు రాశారు. ఇన్ని కథలు రాసినప్పటికీ ఆయన పేరు ఆయన చనిపోయే వరకు చాలామందికి తెలీదు. ఆయన చనిపోయాకే ఇంటర్నెట్ పుణ్యం అని మొత్తం తెలుగు వాళ్ళందరికీ తెలిసింది, ఓహో ఆ అద్భుతమైన సీరియల్స్ రాసింది ఈయన అన్న విషయం మొన్నటి వరకు ఎవరికి తెలియలేదు. ఆయన పేరు దాసరి సుబ్రహ్మణ్యం గారు. ఆ విలక్షణమైన రచయిత గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకత చాలా చాలా ఉన్నాయండి. విలక్షణం అన్న మాట వాడడానికి ఖచ్చితంగా సరిపోయినటువంటి నేపథ్యం దాసరి సుబ్రహ్మణ్యం గారిది. చందమామ పత్రికలో 54 సంవత్సరాల పాటు పనిచేశారు ఆయన. 1952 నుంచి 2006 వరకు 54 సంవత్సరాల పాటు ఆయన చందమామ పత్రికలో పనిచేశారు. బహుశా ఇది ఒక రికార్డేమో. ఇంకొక రికార్డు, ఆయన ఈ 54 సంవత్సరాలు మద్రాసులో ఒకే ఇంట్లో అద్దెకున్నారు. అది కూడా ఒక రికార్డు. 54 సంవత్సరాలు ఒకే పత్రికలో పనిచేయడం, ఒకే ఇంట్లో అద్దెకు ఉండడం. 54 సంవత్సరాలు కూడా మద్రాసులో ఆయన ఒక హోటల్లో భోంచేశారు. ఒక హోటల్ కాదు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక హోటల్లో, తర్వాత 2-3 హోటల్స్లో, మొత్తం తిండంతా కూడా హోటల్లోనే 54 సంవత్సరాలు. ఏమిటి విచిత్రమైన వ్యక్తి అనుకుంటున్నారు కదా, ఆయన ఏకాకి, ఆయనకి ఫ్యామిలీ లేదు, అందుకని ఆయన ఒక్కడే ఉండేవాడు. 54 సంవత్సరాలు హోటల్లో భోంచేశారు, 54 సంవత్సరాలు చందమామలో పనిచేశారు, అద్భుతమైనటువంటి సీరియల్స్ రాశారు. ఆయన రాసిన సీరియల్స్ ఈ రోజుకు చదువుతున్నా కానీ ఇప్పటికీ కూడా రోమాంచితంగా ఉంటాయి, ఎంతో సస్పెన్సు. ఆయన రాసిన కొన్ని సీరియల్స్లో జంతువులే పాత్రధారులు, పొలాలు దున్నే సింహాలు, రథాల్లాగే ఏనుగులు, ఇలా రకరకాల పాత్రలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం, స్పీల్బర్గ్ సినిమాల్లోనూ. ఇవన్నీ కూడా ఆయన అప్పుడు రాశారు. ఇంకా బాగా చెప్పాలంటే ఇంకో విలక్షణత, ఇన్ని అద్భుతమైనటువంటి సీరియల్స్ సృష్టించిన దాసరి సుబ్రహ్మణ్యం గారు చదువుకున్నది 3వ తరగతి మాత్రమే. ఆయన ఎక్కువ చదువుకోలేదు. ప్రపంచాన్ని చదువుకున్నారు, ఆయన మానవత్వాన్ని చదువుకున్నారు, పార్టీలను చదువుకున్నారు, సిద్ధాంతాలను చదువుకున్నారు, కానీ ఫార్మల్ చదువు మాత్రం 3వ తరగతి ఆయన చదువుకుంది. ఇంగ్లీష్ రచయితల పుస్తకాలు చదువుకున్నారు. ఇవన్నీ చదువుకుని అసలు ఆయన రచయితగా ఎలా అయ్యారు? కేవలం బతకడానికి, కేవలం తిండి సంపాదించుకోవడం రచయితగా మారిన దాసరి సుబ్రహ్మణ్యం గారు తర్వాత రోజుల్లో ఆ రచన వల్లే ఒక పత్రికలో ఉద్యోగం తెచ్చుకుని 54 సంవత్సరాల పాటు అందులో కొనసాగి 2006లో ఇంకా ఆయన బలవంతంగా ఆయన వృద్ధాప్యం వచ్చేసింది, 84 సంవత్సరాల వయసు వచ్చేసిందని, ఆయన చూసేవాళ్ళు ఎవరు లేరు, ఒంటరిగా ఉంటున్నారని ఆయన అక్కడ పదవీ విరమణ చేశాక విజయవాడలో 4 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి దగ్గర ఉన్నారు. 2010లో చనిపోయారు. అంటే 4 సంవత్సరాలు విజయవాడలో ఉన్నారు, 2010లో చనిపోయారు. ఆయన చనిపోయాక హైదరాబాదులో ఉన్న రచన అన్న మాసపత్రిక ఆయన గురించి ప్రత్యేకమైనటువంటి సంచిక ప్రచురించే వరకు కూడా దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి ప్రపంచానికి తెలీదు. అందరూ అనుకునేవాళ్ళు ఓహో ఆ సీరియల్స్ అద్భుతంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయని. అసలు ఆయన ఎవరు ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. పేరు లేకుండా పోనీ ఏమైనా డబ్బులు సంపాదించుకున్నారా ఇంత రాసి? అది లేదు. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదించుకుని మేడలో మిద్దెలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏకాకి, డబ్బులు అవసరం లేదు, మరి పేరు రాలేదు. ఎందుకు రాశారు అంటే ఆయనకి పిల్లలకి, రాబోయే తరానికి మంచి కథలు అందించాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే కథలు ఉండాలి అని అన్ని రోజులు అన్ని సీరియల్స్ ఎన్నో పత్రికల్లో రాశారు. అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే రచయిత, అన్నీ చెప్పేశాను కదా అంటున్నారు అనుకుంటున్నారా, లేదండి చాలా విశేషాలు ఉన్నాయి. అసలు ఆయన జీవన నేపథ్యం చూద్దాం. చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు, చదువు ఎందుకు మానేశారు, మరి రచయితగా ఎలా మారారు, ఆ విషయాల్లోకి వెళితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందాక మీకు చెప్పిందంట సమ్మరీ అన్నమాట దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి. ఆయనది తెనాల దగ్గర చుండూరు అని ఒక ఊరు ఉందండి, అది రైల్వే స్టేషన్. దాని దగ్గరలో పెదగాజులూరు అని ఒకరు ఉంది. ఆ ఊళ్ళో 1922 అక్టోబర్ 25న పుట్టారు దాసరి సుబ్రహ్మణ్యం గారు.
ఆయన పేరు, ఆయన నాన్నగారి పేరు రాఘవయ్య పిచ్చయ్య గారు, వాళ్ళ అమ్మగారి పేరు నాగరత్నం గారు. ఈయన వాళ్ళకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఆ ఊళ్ళో పంటలు సరిగా పండకపోవడంతో కొంతకాలం రేపల్ల దగ్గర ఒక పల్లెటూళ్ళలో ఉన్నారు. తర్వాత చివరికి రేపల్ల వచ్చి స్థిరపడ్డారు. ఈయన రేపల్లలో స్థిరపడ్డారు కానీ సుబ్రహ్మణ్యం గారికి మాత్రం చదువు ఎక్కువగా కొనసాగలేదు. దాదాపు 3వ 4వ తరగతో అంతకుమించి హై స్కూల్కి కూడా ఆయన వెళ్ళిన దాఖలాలు లేవు. దాంతో చదువు ఆపేశారు. అయితే వాళ్ళ అన్నయ్య గారు, ఆయన పేరు వెంకటేశ్వర్లు, ఈశ్వర ప్రభు అని కూడా అంటారు, ఆయన కమ్యూనిస్టుగా ఉండేవాడు. ఆయన సహచర్యంతో దాసరి సుబ్రహ్మణ్యం గారికి కమ్యూనిజం పట్టింది. చాలా చిన్నప్పటి నుంచే ఆయన కమ్యూనిస్టులతో కలిసి తిరిగేవాళ్ళు. కమ్యూనిజం అంటే చాలా ఇష్టమైంది. దాదాపు 15-16 సంవత్సరాలకే కమ్యూనిస్టు మూమెంట్లో పాల్గొని, అంటే 1938-39 ప్రాంతాల్లో జైలుకు కూడా వెళ్ళొచ్చారు. చదువు లేదు కదా మరి. తర్వాత అప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీలోను, అలాగే సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ సైనిక శిక్షణ శిబిరంలో గుమస్తాగాను చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఈ ఉద్యోగాల్లో ఉండగా ఆయనకి మలేరియా వస్తే ఆరోగ్యం పాడైపోయి ఇంటికి వచ్చేశారు. ఆయనకి రేపల్లెలో వాళ్ళ అన్నయ్య గారికి ఒక ప్రెస్ ఉండేది. ఆ ప్రెస్లో పనిచేయడం మొదలుపెట్టారు. మరి చదువు ఎక్కువ లేని ఆయన ఏం చేస్తారు, కంపోజర్గా పనిచేసేవాళ్ళు. అవి మాన్యువల్ ప్రెస్లు అన్నమాట, చేతితో అక్షరాలని ఒకదాంట్లో ఒకటి పెట్టాలి. అవి చేస్తూ ఉండగా కమ్యూనిస్టు నాయకుడు కొరటాల సత్యనారాయణ గారు అని ఉండేవాళ్ళు. ఆయన ఈ కుర్రాడు మరి కమ్యూనిజంలో పనిచేశాడు కదా, ఇతనికి నీకు ఏదైనా సరైన ఉద్యోగం దొరుకుతుంది మద్రాసు ఎళ్ళు అని ఒక రికమెండేషన్ లెటర్ రాసి పంపించారు. మద్రాసులో వాసిరెడ్డి నారాయణరావు అని, వాళ్ళ సిస్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారని, వాళ్ళిద్దరూ మద్రాసులో చదువుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ గారు నాయనమ్మ గారు వండి పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మమ్మగారు వండి పెడుతూ ఉండేవాళ్ళు వాళ్ళకి. అక్కడికి రికమెండేషన్ లెటర్ తీసుకుని దాసరి సుబ్రహ్మణ్యం గారు వెళ్ళారు. అప్పటి వరకు ఆయన కథలు రాయడం ఏమీ లేదు, ఇంకా కుర్రవాడు. అక్కడికి వెళ్ళి ఆ రికమెండేషన్ లెటర్ చూపించారు. సరే వాళ్ళు చూడగానే వాళ్ళకు కూడా రేపల్లలోనే ఈయన పరిచయం. సరే రమ్మన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. వాళ్ళేమో చదువుకుంటున్నారు, ఈయన ఉద్యోగం చేసుకోవడానికని వాళ్ళు జార్జ్ టౌన్ అని మద్రాసులో అక్కడ ఉండేవాళ్ళు. అక్కడన్ని ప్రెస్లు ఉంటూ ఉండే. దాసరి సుబ్రహ్మణ్యం గారు రోజు బయటకు వెళ్ళి ఆ ప్రెస్లో ఎక్కడో చోట ఏదో చిన్న కంపోజిటర్ ఉద్యోగం, కొన్ని గంటలు పనిచేయడం, 2-3 రూపాయలు వస్తే ఆ రోజు భోజనం చేయడం, ఆ తర్వాత ఇంటికి రావడం. ఇంటికి వచ్చా కూడా ఆయనకు మొహమాటంగా ఉండేది వాళ్ళ దగ్గర భోజనం చేయాలంటే. అందుకని కొన్నిసార్లు భోజనం చేయకుండా కూడా చేసి వచ్చానులే అని అబద్ధం చెప్తూ ఉండేవాళ్ళట. ఆ సమయంలో ఆయనకు అనిపించింది, ప్రెస్లో ఈ కంపోజిటర్ పనిచేస్తుంటే 2-3 రూపాయలు వస్తున్నాయి, ఏదైనా రాస్తే సొంతంగా కథల్లాంటివి రాస్తే పారితోషికం వస్తే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు, 5-6 రూపాయలు వస్తాయి కదా అనే ఆలోచనతో అప్పుడు ఆయన రాయటం మొదలుపెట్టారు. ఆ విధంగా 3వ తరగతి దాటి చదువుకొని దాసరి సుబ్రహ్మణ్యం గారు కేవలం కంపోజిటర్గా పనిచేస్తూ డబ్బులు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రచయితగా మారి అప్పుడు రచనలు రాసి పత్రికలు పంపించడం మొదలుపెట్టారు. మరి సహజంగానే అవి బాగుండబట్టి పత్రికలన్నీ ప్రచురించేవి. ఏవో 5-10 రూపాయలు వస్తుంటే ఆయనకి చాలా ఎక్కువ ఆదాయం వస్తున్నట్టుగా అనిపించేది. అలా మద్రాసులో ఆయన జీవితం జరుగుతూ ఉండగా ఒకసారి పాండిచ్చేరిలో అరవింద్ ఆశ్రమం ఉంది కదా, అక్కడ తెలుగు కంపోజిటర్స్ కావాలి అని ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పెడితే వాసిరెడ్డి సీతాదేవి గారు ఆయనకి చూపిస్తే ఆయన ఆ విధంగా పాండిచ్చేరి వెళ్ళారు. పాండిచ్చేరిలో తెలుగు ప్రెస్లో ఒక కంపోజిటర్ గాను ప్రూఫ్ రీడర్ గాను పనిచేశారు. అక్కడ ఉండగా ఆయన బాగా కథలు రాశారు. ఆ కథలు రాసి అన్ని పత్రికల్లోనూ వస్తూ ఉండేవి. రేరాణి, అభిసారిక, తెలుగు స్వతంత్ర, చిత్రగుప్త, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలన్నింటిలోనూ రాసేవాళ్ళు. ఎంతో కొంత ఆయనకి పారితోషికం వస్తూ ఉండేది. అక్కడ ఆ విధంగా ఆయన అరవింద్ ఆశ్రమంలో కొనసాగుతూ ఉండగా తెనాల నుంచి ఒక ఆయన కబురు చేశారు, అరే అబ్బాయి నేను కొత్తగా ప్రెస్ పెడుతున్నాను, నువ్వు మా ప్రెస్కి రాని. మరి సొంత ఊరు దగ్గరుంటుంది, రేపల దగ్గరుంటుంది కాబట్టి ఈయన పాండిచ్చేరి వదిలేసి తెనాలు వచ్చారు. తెనాల్లో ధనికొండ హనుమంతరావు అని ఆయన పత్రిక పెట్టారు, అభిసారిక అనే పత్రిక పెట్టారు. ఆ పత్రికలో కంపోజిటర్గా జాయిన్ అయ్యారు, రచయితగా కొనసాగుతూ ఉన్నారు. పిల్లల కథలేమి రాయలేదు ఆయన. రాసే కథలన్నీ కూడా పెద్దవాళ్ళ కోసం రాసిన కథలే. రకరకాల పేర్లతో రాసేవాళ్ళు, దాసరి సుబ్రహ్మణ్యం అని, దాసు అని, భగవాన్ రకరకాల పేర్లతో రాస్తూ ఉండేవాడు ఆయన. అలా రాస్తూ ఉండగా ఈ అభిసారిక పత్రికలో తెనాల్లో పనిచేశారు. ఇంకా ఈయన ఫ్యామిలీకి సంబంధించిన ఒక చిన్న విషయం ఉంది, చాలా మందికి వివరాలు తెలియవు, ఆయన కూడా ఇప్పుడు బయటపడలేదు. ఆయనకి 20 సంవత్సరాల వయసులోనే వివాహం అయ్యి ఒక అమ్మాయి కూడా ఉన్నారట.
అయితే ఏ విషయం వల్ల కానీ అమ్మాయి పుట్టిన 6 నెలలకే విడిపోయారు. ఆ తర్వాత జీవితాంతం ఎప్పుడూ వాళ్ళు కలిసి ఉండలేదు అని చాలా వ్యాసాల ద్వారా తెలిసింది. కాకపోతే వాళ్ళ అమ్మాయికి కావాల్సినవన్నీ చూస్తూ ఉండేవాళ్ళట. ఈ కారణం వల్ల కూడా దాసరి సుబ్రహ్మణ్యం అనేటటువంటి అత్యద్భుత రచయిత 54 సంవత్సరాలు మద్రాసులో ఒక చిన్న చీకటి గదిలో ఒంటరిగా ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే అసలు ఈయన చందమామకి ఎలా వెళ్ళారంటే, ఈ అభిసారిక అన్న పత్రిక మూతబడింది తెనాలిలో కొన్నాళ్ళు అయ్యాక. తెనాలి వాడే చక్రపాణి అని ఆయన మద్రాసు వెళ్ళి అప్పటికే సెటిల్ అయ్యారు. ఈయన గురించి కూడా మనం మాట్లాడుకున్నాం లోగడ. ఆయన చందమామ అనే పత్రిక పెట్టారు 47లో జులైలో, మనకి స్వాతంత్ర్యం రావడానికి 4 రోజుల ముందు. అప్పుడు ఈ దనికొండ హనుమంతరావు గారే ఈయనకి చెప్పారు, ఇలా మన ఊరు వాడు చందమామ పత్రిక పెట్టాడు, నా పత్రిక ఎలాగో మూసేశాను కదా, అక్కడికి వెళితే నీకేమైనా ఉపాధి దొరుకుతుంది అంటే, ఆ చక్రపాణి గారి ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు తెన్నాల్లో, ఏదర లక్ష్మీనారాయణ అని, ఆయన దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ లెటర్ తీసుకుని మద్రాసు వెళ్ళారు దాసరి సుబ్రహ్మణ్యం గారు. వెళ్ళి చక్రపాణి గారిని కలిశారు. ఏమిటి నేను అనుభవం ఏం చేస్తావయ్యా అని అడిగితే చెప్పారు, ఇలా ప్రెస్సుల్లో పనిచేశానండి, అడపా దడప కథలు రాశాను అంటే ఆయన అప్పుడు రమ్మని చెప్పి చందమామలో జాయిన్ చేసుకున్నారు. చందమామలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి సీరియల్ ఏమిటంటే విచిత్ర కవలలు. అది రాసిన ఆయన పేరు రాజారావు గారు. ఆయన చక్రపాణి గారికి చుట్టం, అయితే ఆయన హఠాత్తుగా చనిపోయాడు. అప్పుడు చందమామలో సీరియల్ రాసేవాళ్ళు అవసరం అయ్యారు. దాసరి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు చందమామలో చేరి 1 సంవత్సరం అయింది. కరెక్ట్గా అదండి దాసరి సుబ్రహ్మణ్యం గారు చందమామలో సీరియల్స్ రాయడం మొదలు పెట్టడానికి కారణం, ఆయనకి ముందున్నటువంటి సీరియల్స్ రాసే రచయిత చనిపోవడం. అప్పుడు చక్రపాణి గారు అడిగారు, నువ్వు మరి కథలు బాగా రాస్తున్నావు కదా, చిన్నపిల్లల సీరియల్ రాయగలవా అని. ఈ సంవత్సరంలో దాసరి సుబ్రహ్మణ్యం గారికి బాగానే పట్టుబడింది చిన్నపిల్లలకి ఎలా చెప్పాలి ఏమిటి అని. ఇంకో విషయం ఏమిటంటే, చందమామలో వచ్చిన కథలన్నిటినీ తిరగరాస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు, ఎందుకంటే యూనిఫామ్గా ఉండడానికని. ఇప్పటికి కూడా చూడండి, మీరు చందమామ వెబ్సైట్కి వెళితే పాత సంచికలు ఉంటాయి, ఏ కథ చదివినా కానీ ఒకే రకంగా ఉంటుంది, రకరకాల రచయితలు రాస్తున్నట్టు ఉండదు. ఎందుకంటే వచ్చిన కథలన్నింటినీ తిరగరాసేవాళ్ళు, అదే భాషలో ఉండేలాగా, అదే శైలిలో ఉండేలాగా. ఆ విధంగా దాదాపు 1.5 సంవత్సరాల పాటు వచ్చిన కథలన్నింటినీ తిరగరాయడంతో దాసరి సుబ్రహ్మణ్యం గారికి చిన్నపిల్లలకి కథలు ఎలా చెప్పాలి అనేటటువంటి టెక్నిక్ వంటబట్టింది. చక్రపాణి గారు అడగడంతో ఆయన సీరియల్ రాస్తానని ఒప్పుకున్నారు. ఆయన రాసిన మొట్టమొదటి సీరియల్ పేరు తోకచుక్క. అయితే చెప్పుకున్నాం కదా, ఈయన కమ్యూనిస్ట్ అని, అలాగే హేతువాది, ఒకవైపు భగవంతుడు ఉన్నాడని సమర్థించడం కానీ మూఢనమ్మకాలని ప్రోత్సహించడం కానీ చేసేవాడు కాదు. అందుకని అలాంటి ఛాయలు రాకుండా పిల్లలకి శాస్త్ర విజ్ఞానాన్ని చాలా తేలికగా సరళమైన భాషలో ఒక కాల్పనికమైనటువంటి ఫ్యాంటసీ వరల్డ్లో చూపిస్తూ ఆయన తోకచుక్క సీరియల్ రాశారు. ఆ సీరియల్కి వేసిన బొమ్మలు, ఆ సీరియల్లో ఉన్నటువంటి పాత్ర పేర్లు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో, మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లలనే కాక అందరినీ కట్టిపడేసినాయి. ఈవెన్ దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కూడా చందమామకి అభిమాని, ముఖ్యంగా దాసరి సుబ్రహ్మణ్యం గారి సీరియల్స్కి అభిమాని. 1954లో మొదలైందండి దాసరి సుబ్రహ్మణ్యం గారు చందమామలో సీరియల్స్ రాయడం. దాదాపుగా 12 సీరియల్స్ రాశారు, మధ్య మధ్యలో అక్కడక్కడ ఆపుతూను. ఈయన రాసిన జ్వాలాద్వీపం సీరియలే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అవతార్ సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఆయన డిటెక్టివ్ నవలలు రాశారు, దాసు, డి భవానీ ప్రసాద్, సుజాత ఇలాంటి పేర్లన్నింటితో కూడా ఆయన డిటెక్టివ్ నవల్స్, సీరియల్స్ రాశారు. చందమామలో ఇంకొకటి ఏంటంటే, పత్రికలో రాసేవాళ్ళు వాళ్ళ పేరు వేసుకోకూడదు పత్రిక ఉద్యోగులు అయ్యుంటే, అందువల్ల కూడా ఈయన పేరు లేకుండా కేవలం చందమామ అని వస్తూ ఉండేదన్నమాట. ఎవరితోనో జోక్ చేసేవాళ్ళట, చందమామలో సీరియల్స్ రాసే ముగ్గురికి పారితోషికం రాదండి అని. ఎవరు ఆ ముగ్గురు రచయితలు అంటే వాల్మీకి, నన్నయ్య, దాసరి సుబ్రహ్మణ్యం అని చెప్పేవాడట. అంటే భారతంలో కథలు, రామాయణంలో కథలు, తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారి సీరియల్స్, ఇవి చందమామలో హైలైట్గా ఉంటూ ఉండేవన్నమాట. 1952 నుంచి ఈయన ఏ కారణం చేతో ఫ్యామిలీతో విడిపోవడంతో ఒక్కడే ఉండేవాడు మద్రాసులో. అది మద్రాసులో మురుగన్ కోయిల్ స్ట్రీట్ అట, దాంట్లో ఒక అపార్ట్మెంట్ ఉండేది, 12 గదులు ఉండేవి. ఆ 12 గదుల్లో కింద 7వ గ్రౌండ్ ఫ్లోర్లో 7వ నంబర్ గదిలో ఈయన ఉన్నాడు. చాలా ఏమాత్రం సౌకర్యాలు లేనివి, పైగా 1954 అంటే ఊహించుకోండి.
54 నుంచి 2006 వరకు అదే గదిలో ఉన్నారండి. మరి 6 సంవత్సరాలు దాటితే ఇంట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించాలి, అద్దె బయట తీయించాలి అనుకునే రోజుల్లో ఈయన మరి 54 సంవత్సరాలు ఒకే గదిలో ఉన్నారంటే అది ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం కూడా, ఎంత మంచిగా ఉండేవాళ్ళు అనేది. 54 ఏళ్ళు చందమామలో పనిచేశారు, 54 ఏళ్ళు అదే రూమ్లో ఉన్నారు. ఆ దగ్గరలో ఉండే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా అనారోగ్యం వస్తే మందులు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళట. అలాగే 30 సంవత్సరాల పాటు గణేష్ భవన్ అని ఒక హోటల్ ఉండేది, ఆ హోటల్లో భోంచేశారట. ఆయన నవ్వుతూ అనేవాళ్ళట, నా పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించాలి, నేను 40 సంవత్సరాల పాటు నేను హోటల్ భోజనం చేసి ఇంత ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి, 54 సంవత్సరాలు ఒకే పత్రికలో పనిచేసినటువంటి మనిషి నన్ను ఒక్కడనేమో అని నవ్వుతూ ఉండేవాళ్ళట ఆయన. అదండి విలక్షణమైన రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారి విశేషాలు. అలాగే ఆయన చందమామ, బొమ్మరిల్లు, యువ, స్నేహబాల, ప్రమోద ఇవి కాకుండా మళ్ళా ఆయన అపరాధ పరిశోధన నవళ్ళు, అలాగే చందమామలో పిల్లల కథలు ఇన్ని రాశారు. ఒకసారి మీకు మళ్ళా దాసరి సుబ్రహ్మణ్యం గారు ఎవరు తెలుసుకోవాలనుకుంటే మీరు rachana.net rachana.net ఆ వెబ్సైట్కి వెళితే అందులో పాత సంచిక ఒకటి చూడండి, దాసరి సుబ్రహ్మణ్యం గారి మొహం ఉన్నది ఉంటుందన్నమాట సంచిక, దాంట్లో ఆయన గురించినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. మే 2010లో ఈయన గురించినటువంటి విశేషాలు రచన పత్రికలో ఉన్నవి, అవి ఎవరైనా ఓపికన్న వాళ్ళు చదవండి. అలాగే ఈయన సీరియల్స్ కావాలంటే కనుక చందమామ పత్రికకి వెళితే వెబ్సైట్లో ఈయన సీరియల్స్ అన్నీ కూడా ఆ సంచికల్లో చదవచ్చు. ఇప్పుడు 1954 నుంచి అన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయండి. అవండి దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించినటువంటి విలక్షణ రచయిత విశేషాలు. చాలా ఉంటుంది కదా, ఇన్ని సీరియల్స్ రాసి ఇంత పేరు తెచ్చుకుని ఇన్ని తరాలను ప్రభావితం చేసి ఇన్ని దశాబ్దాలుగా ప్రభావితం చేసినటువంటి దాసరి సుబ్రహ్మణ్యం గారు అజ్ఞాతంగా ఉండిపోవడం, అలాగే ఆయన పేరు కోసం డబ్బుల కోసం కాకుండా కేవలం పిల్లలకి మంచి చెప్పాలి, మంచి కథల్ని కొన్ని తరాలకు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాసిన దాసరి సుబ్రహ్మణ్యం గారు గురించి ఇప్పటికైనా తెలుగు పాఠకులకి తెలియడం, తెలుగు లోకానికి తెలియడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇప్పటికీ నాకు తెలుసు చాలామంది శ్రోతల్లో ఈ పేరు తెలుసుకుని ఉండరు, ఇప్పటికైనా సరే ఆయన కథలు చదవండి ఒకసారి. అంతటి విలక్షణ రచయిత ఎందుకు అంత అద్భుతమైన కథలు రాశారో తెలుస్తుంది. ఈ సంచిక కార్యక్రమంలో తరువాతి అంశం, ఈరోజు కథ పేరు చివరకు మిగిలేది. ఇది నవల కాదండి, బుచ్చిబాబు గారి నవల కాదు. ఈ చివరకు మిగిలేది అన్న పేరుతోటి రచయిత పేరు తాటిపామల మృత్యుంజయుడు. ఈ తాటిపామల మృత్యుంజయుడు అనే రచయిత చివరకు మిగిలేది అనే కథని మే 2009 కౌముదిలో రాశారు. మీరు kaumudi.net వెళ్ళి పాత గత సంచికలకు వెళితే మే 2009 దాంట్లో ఈ కథని చూడొచ్చు. ఈ కథ మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏమిటి? మంచి కథ అంటే చెప్పుకున్నాం కదా ఏమిటి, మనం కథ చదవడం అయిపోయాక ఆ కథని, ఆ కథ మనల్ని వెంటాడుతూ ఉండడం కానీ, ఆ కథలో మనం కానీ మనకి తెలిసినటువంటి పాత్రలు కానీ కనిపించడం, లేదా కథ చదివేటప్పుడు ఆ సందర్భాల్లోకి సన్నివేశాల్లోకి మనం వెళ్ళిపోవడం, కథ మనల్ని ఆలోచింపచేయడం, మన మనసుల్ని కదిలించడం, ఈ లక్షణాలన్నీ ఉంటే అది మంచి కథ అవుతుంది. మరి ఎవరికి మంచి కథ? ఒకళ్ళకి మంచి కథ అయింది, ఇంకొకళ్ళకి మంచి కాకపోవచ్చు, ఎందుకంటే మనసులు స్పందించేటటువంటి తీరు వేరువేరుగా ఉంటుంది కాబట్టి. ఈ అంశాలని పరిగణనలోకి తీసుకుని మంచి కథ అనుకున్న దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ చివరకు మిగిలేది తాటిపామల మృత్యుంజయుడు గారి రచన, దాంట్లో ఏముందంటే ఈ కథలో చక్కటి వాతావరణం, చదువుతుంటే మనం ఆ వాతావరణంలోకి వెళ్ళిపోతాం, కథ అంతా అయిపోయాక ఆ కథ గురించి మనం ఆలోచించకుండా ఉండలేం, ఆ కథ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏముందో చూద్దాం ఆ కథలో. ఈ కథ ఫస్ట్ పర్సన్లో జరుగుతూ ఉంటుందండి. కథ చెప్పి అతని పేరు సుదర్శన్. అతను రిటైర్ అయిపోయాడు, హైదరాబాద్లో స్థిరపడ్డాడు. అతనికి చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు, ఆ పేరు రామం. ఈ రామం పల్లెటూళ్ళలో ఉంటాడు, పల్లెటూళ్ళలో అతనికి పొలం తోటలు అన్నీ ఉన్నాయి. అతను కూడా రిటైర్ అయిపోయాడు. ఈ రామం వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఈ హైదరాబాద్లో ఉద్యోగం చేసే కుర్రాడు మనకి కథ చెప్పే సుదర్శన్కి ఫోన్ చేసి, అంకుల్ మా నాన్న మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, వెంటనే బయలుదేరి రమ్మన్నాడు, వీలైతే ఈరోజే బయలుదేరి ఊరెళ్ళండి అని వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు.
సుదర్శన్కి అనుమానం వచ్చింది. ఎందుకంత తొందరగా రమ్మన్నాడు రాము, ఎప్పుడు మాట్లాడుకునే ఉంటాం, పైగా ఈ వెంటనే బయలుదేరి రమ్మన్నాడు ఏమిటి అని. సరే రిటైర్ అయిపోయి ఉన్నాడు, పైగా మిత్రుడు చిరకాల మిత్రుడు పిలిచాడు కాబట్టి ఆయన రాత్రికి రాత్రి బట్టలన్నీ సర్దుకుని వెళ్ళాడు ఆ రామం వాళ్ళ ఊరు. ఆ రామం వాళ్ళ ఊరు వెళ్ళి దిగి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ రామం అరుగు మీద కూర్చుని ఉన్నాడు, ఆయన ఏదో సంధ్యావందనం చేసుకుంటున్నాడు. చూడగానే సుదర్శన్ని చూశారు, రారా అని పిలిచాడు. పిలిచి ఎరా ఎలా ఉన్నావు ఏమిటి, అతను అడగబోతున్నాడు ఏమిటి అంత తొందరగా రమ్మన్నావని. ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా అతను వాళ్ళ పెరట్లో ఉన్న పూల మొక్కలు చూపించి, ఈ మొక్కలు చాలా అందంగా ఉన్నాయి కదా, ఈ మొక్కలకి నీళ్లు పోస్తే అవి ఆ నీళ్లు పోసిన దానికి కృతజ్ఞతగా అవి పూలు మనకి ఇస్తూ ఉంటాయని ఏదో వేదాంతం మొదలు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ సుదర్శన్కి అనుమానం వచ్చింది, ఏమిటి వీడు అంత అర్జెంటుగా రమ్మన్నాడు, ఏదో తాపీగా ఏవో మామూలు కబుర్లు చెబుతున్నాడు అని. సరే ఈలోగా రామం వాళ్ళ ఆవిడ వచ్చింది, అన్నయ్య గారు రండి లోపలికి అంది. ఆవిడ కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, ఆయన అంతా అయిపోయాక టిఫిన్ చేశారు. ఇప్పటి వరకు ఏం చెప్పట్లేదు ఇతను ఎందుకు రమ్మన్నాడు అనేది. సరే అయిపోయాక వాళ్ళిద్దరూ కలిసి రామం వాళ్ళ తోట వైపు బయలుదేరారు. ఇప్పుడైనా చెబుతాడేమో ఎందుకు అర్జెంటుగా రమ్మన్నాడు అని ఈ సుదర్శన్ వేచి చూస్తున్నాడు. వెళ్ళేటప్పుడు అడిగాడు, ఎరా రాము ఎలా ఉంది రిటైర్మెంట్ జీవితం అని అడిగాడు ఈ సుదర్శన్. అడిగితే అతను అన్నాడు, ఇదిగో రోజులు లెక్క పెడుతున్నాను అన్నాడు. అంటే ఈ సుదర్శన్ అన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక, ఏంటి నువ్వు తల తమాషగా మాట్లాడుతున్నావంటే. ఆ రామన్ చెప్పాడు, అవునరా మరి రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోతుంటే ఇంకేమనాలి అన్నాడు. అంటే ఇతను అన్నాడు, అవునులే మరి రిటైర్మెంట్ జీవితం కదా, వయసు మీద పడుతూ ఉంటుంది, సహజంగానే మనకు వయసు వస్తూ ఉంటుంది. అంటే కాదు, నీకు ఒక మాట చెప్పాలి, నాకు కౌంట్ డౌన్ మొదలైంది, డాక్టర్లు ఈ మధ్యనే చెప్పారు నేను కొద్ది నెలల కంటే ఎక్కువ బతకను అని ఆ రామం చెప్పాడు. ఈయన హఠాత్తుగా చాలా ఆశ్చర్యం వేసింది, ఏమిటి కొద్ది నెలలే బతకడం ఏమిటి అని. ఇతను భరించలేక మనకు కథ చెప్పే సుదర్శన్ రామాన్ని అడిగాడు, ఏమైందిరా ఏమిటి అని. అంటే అతను చెప్పాడు, నాకు కొద్ది నెలలుగా చాలా నీరసంగా ఉంటుంది, సరే ఏదో అనారోగ్యం అనుకుని ఏదో విటమిన్ టాబ్లెట్లు వాడడం మొదలుపెట్టాను. మొన్న మధ్యన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రక్త పరీక్షలు చేసి చెప్పారు నాకు క్యాన్సర్ ఉంది, లుకేమియా అనే క్యాన్సర్ ఉంది, నేను 4-5 నెలల కంటే ఎక్కువ బతకను అని చెప్పారు. నెమ్మది నెమ్మదిగా నా శరీరాన్ని కబళిస్తోంది, నేను ఇంకా ఊళ్ళో కానీ ఇంట్లో కానీ ఎవరికీ చెప్పలేదు అని అన్నాడు. ఇతను చాలా ఆశ్చర్యపడ్డం కాదు, చాలా బాధపడ్డాడు. ఒకసారి అసలు మ్రాన్ పడిపోయాడు, ఏమనాలో తెలియలేదు. ఫ్రెండ్ ఇంటికి పిలిచి నేను ఎక్కువ రోజులు బతకనరా చనిపోతాను అని చెప్తే ఇతనికి అసలు సమాధానం ఏం చెప్పాలో కూడా నోట్లో మాట రాకుండా ఉండిపోయాడు. మన కథ చెప్పే సుదర్శన్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెడికారు, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. రిటైర్మెంట్ స్టేజ్ వచ్చింది, ఈ స్టేజ్లో ఇంటికి పిలిచి అరే నేను 4 నెలల్లో చనిపోతానురా అని చెప్తే ఏం మాట్లాడాలి. ఇలా ఇతను ఏం మాట్లాడాలో తెలియక ఉన్న స్టేజ్లోనే ఆ తోటలో ఉన్నారు కదా, ఆ తోటలో పని మనిషి వచ్చి వీళ్ళ కూరగాయలు అవి కోసిచ్చాడు. అతనితో ఆ తోటను ఎలా పెంచాలి, తర్వాత ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. ఈ సుదర్శన్ ఆశ్చర్యపోయాడు, వీడు 4 నెలల్లో చనిపోతానని చెబుతున్నాడు, ఇంత ధైర్యంగా ఉన్నాడు. అంటే అతను చెప్పాడు, నేను ఎవరికీ చెప్పలేదు, నిజమే నా చనిపోతానని నాకు తెలుసు, అందుకనే నేను ఈ 4 నెలలు కూడా నన్ను అందరూ గుర్తుంచుకునేలాగా బతకాలి అని నేను అనుకుంటున్నాను. అలాగే నాకు తెలిసిన వాళ్ళందరినీ చూద్దామనిపించింది, దానిలో భాగంగానే నిన్ను పిలిచాను అని అన్నాడు. అదేంటరా నీకు చావంటే భయం లేదా అని ఇతను అడిగాడు. అంటే అతను చెప్పాడు, ఆ రామం అన్న అతను చెప్పాడు సరిగ్గా కథలో ఉన్న మాటలు, మనిషికి చావంటే ఎందుకు అంత భయం, తనకు ఇప్పట్లో మరణం లేదు అనే భ్రమలో ప్రతిరోజు బతకడం వల్ల మనిషికి చావు వచ్చేసరికి భయం వేస్తుంది. లేకపోతే జీవి పుట్టిన క్షణం నుంచి ఎప్పుడూ చావు అనేది నీడలాగా వెన్నంటే ఉంటుంది. తెలుసో తెలియకో చాలాసార్లు చావు దగ్గరకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ఎప్పుడోప్పుడు నూకలు చెల్లాక ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఏమంటావు అని ఆ రామం అడిగాడు. ఏం చెప్తాడు మితను, వేదాంతం చెప్తున్నాడు 4 నెలల్లో ఇప్పుడు మాట్లాడే మనిషి 4 నెలల్లో కనపడ్డు అంటే ఇతనికేమి మాట్లాడడానికి రాక చిట్ట చివరికి, అవునరా నిజమే, కానీ ఈ మనిషి భూమి మీద ఒంటరిగా ఉండడం లేదు కదా, కాలక్రమేణా అతను ఎన్నో బంధాలు పెంచుకుంటూ ఉంటాడు, పెళ్ళవుతుంది, భార్య పిల్లలు మనవడు మనవరాలు వీళ్ళందరూ వస్తారు, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళడం చాలా బాధాకరంగా ఉంటుంది కదా. అంటే అతను చెప్తాడు, లేదురా ఈ మృత్యువు మన ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది, ఈ మృత్యువు ఇప్పుడు నేను నిద్రపోతూ ఉంటాను, నేను మెలకువగా ఉండగా మృత్యువు నా దగ్గరికి రాగలేదు, ఏముంది రోజు నిద్రపోయేవాడిని ఇంకొంచెం సుదీర్ఘ నిద్ర అనుకుంటా నా నిద్రలోంచి లేవను అంతే కదా అన్నాడు. ఇతను ఆశ్చర్యపోతున్నాడు, ఏం
ఏమిటి వీడికి ఇంత ధైర్యం, అసలు ఏమాత్రం విషాదంలో లేడు అనుకుని ఇతను చెప్పేదేదో ఇతను చెప్పాడు. అతను ధైర్యంగానే ఉన్నాడు, రామం, చనిపోబోయే రామం. సరే, ఇద్దరూ కలిసి వెనక్కి బయలుదేరారు. ఈ సుదర్శనానికి ఏడుపు వచ్చేస్తోంది. ఫ్రెండ్ ఇలా పిలిచి ఏమాత్రం అధైర్యం లేకుండా సావుని ధైర్యంగా ఆహ్వానించగలుగుతున్నాడు, కానీ మిత్రుని కోల్పోబోతున్నాను కొద్ది రోజుల్లో అని సుదర్శనానికి ఏడుపు వస్తుంది. రామం చెబుతాడు, ఏడవమాకరా, ఇవాళ నాకు వచ్చింది, రేపు ఇంకొకళ్ళకు వస్తుంది, ఇది ఎప్పుడు జరిగేదే, నేనేం భయపడలేదు అన్నాడు అని అతను చెప్పాట. నేను చనిపోబోయేలోగా నేను ఎన్నో మంచి పనులు చేద్దాం అనుకున్నాను, రాత్రిపూట కూలీల్ని పిలిచి వాళ్ళకి చదువు నేర్పుతున్నాను, ఓ పెద్ద గులాబీ తోట పెంచి ఈ ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ కూడా రోజు గులాబీలు ఇస్తూ ఉంటాను, అలాగే నాకు తెలిసిన బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చూసొస్తూ ఉంటాను, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను అని చెప్తుంటే ఈ వింటున్న సుదర్శనానికి ఏడుపు ఆగటం లేదు. ఎంత ధైర్యం ఉన్నా కానీ నాతో మాట్లాడే మనిషి 4 నెలల తర్వాత ఉండడు అనే విషయం ముందే తెలియడం ఈ సుదర్శనాన్ని చాలా బాధ పెట్టింది. పైగా అతను ఎప్పుడు చెబుతున్నాడు, నాకేం బంధాలు లేవు, నేనేమీ లేదు, వెళ్ళిపోతున్నాను అని. సరే, సాయంకాలం అయ్యింది, తోటలో తిరిగారు, ఇంటికి వెళ్ళిపోయారు, నడుచుకుంటూ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల అందరూ పలకరిస్తున్నారు ఊళ్ళో వాళ్ళు. ఈ రామన్ చక్కగా నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నాడు. ఈ సుదర్శనానికి మాత్రం చాలా బాధగా ఉందిలో, తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళాక, సరే చెల్లమ్మ, నేను వెళ్ళొస్తాను, బస్సు ఎక్కుతానని చెప్పి మళ్ళీ బట్టలన్నీ సర్దుకుని బస్టాండ్కి బయలుదేరాడు. పంపించడానికి ఈ రామన్ కూడా వెనకాల వచ్చాడు. అప్పుడు ఈ రచయిత రాసినటువంటి దృశ్యం అండి ఎంత చక్కగా ఉంటుందంటే, కరెక్ట్గా మనం ఆ దృశ్యం చూస్తున్నట్టుగా ఉంటుంది. ఆయన రాసింది చూడండి. మౌనం తోడుకాగా మేమిద్దరం నడవడం మొదలుపెట్టాం. రాత్రి 9 అయింది. పొలాల్లో రోజంతా కష్టపడి ఊరు నిద్రకు ఉపక్రమించింది. వీధుల్లో మనిషి అలికిడి లేదు. బస్టాండ్లో బస్సు ఉంది. బడ్డీ కొట్లు హోటళ్ళు మూసేశారు. వాటి తాలూకు మనుషులు బెంచీల మీద బల్ల మీద దుప్పట్లు లాగి నిద్రపోతున్నారు. అక్కడక్కడా విసిరేసినట్లుగా ప్రయాణికులున్నారు. బస్సు బయలుదేరడానికి ఇంకా టైం ఉంది. కొంచెం దూరంలో డ్రైవరు కండక్టరు సిగరెట్లు కాలుస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇది దృశ్యం. ఈ టైంలో సుదర్శన్ వెళ్ళి బస్సులో కూర్చున్నాడు. కిటికీ అద్దం తెరిచాడు. కింద రామం ఉన్నాడు. ఏం చెప్పాలి, భయ్ అనాలా, మళ్ళీ కలుద్దాం అనాలా, జాగ్రత్తగా ఉండరనాలా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోనాలా, ఏమనాలా తెలియట్లేదు. ఎందుకంటే ఆ రామానికి మరణం అనేది తథ్యం, చావు అనేది తథ్యం అని తెలిసింది. ఆ సమయంలో ఏం చెప్పాలో ఇతనికి తెలియట్లేదు సుదర్శనానికి. ఒకసారి బయటికి చూశాడు. ఆ రామం కళ్ళల్లో కన్నీరు కనపడింది. ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఇంతవరకు ధైర్యంగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఇలా ఏడుస్తున్నాడు ఏమిటి అని. నిజంగా ఏడుస్తున్నాడా, ఇంతవరకు నాకు ధైర్యం చెప్పాడు అని. ఏంట్రా రామం, నువ్వేడుస్తున్నావా, ఇంతవరకు నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పావు కదా అనగానే ఒక్కసారిగా ఆ రామం ఇతనితో అన్నాడు, అవునరా, ఇంతవరకు నేను ఎంతో సంగతులు మాట్లాడాను, ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాను, కానీ నాలో కుమ్మరి పురుగులాగా ఒక విషయం తొలుస్తోంది, అది మాత్రం నీతో పంచుకోలేదు, ఇంతవరకు పంచుకోలేకుండా ఆగలేకపోతున్నాను అన్నాడు. ఏమిటి అని అడిగాడు ఈ సుదర్శనం. అప్పుడు చెప్పాడు, నా బాధంతా నా భార్య లక్ష్మి గురించి. ఇంతవరకు ఆవిడకి చెప్పలేదు నేను చనిపోతున్నానన్న విషయం. నాతో కలిసి 35 సంవత్సరాలు జీవితాన్ని పంచుకున్న భార్యని ఒంటరి చేసి వెళ్ళిపోతున్నాను అనే భావన నన్ను కలిచివేస్తోంది. తనకి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పసుపు బట్టలతో ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న భార్య గుర్తొస్తోంది. నాతో అమాయకంగా నడిచి వచ్చింది, 35 సంవత్సరాల పాటు నాతో జీవితాన్ని గడిపింది. నేను 4 నెలల్లో వదిలేసి వెళ్ళిపోబోతున్నాను, ఆ పిచ్చి తల్లి ఎలా ఉంటుందో ఏమిటో అని ఒకసారిగా ఏడ్చేశాడు. అప్పుడు ఈ కథ చెప్పేటటువంటి సుదర్శనానికి అనిపించింది, అరే మనిషి ఇంత ధైర్యం చెప్పాడు, లోపల ఇంత అనుబంధాలని ప్రేమని దాచుకుని బయటికి ఇంత గాంభీర్యతని ప్రదర్శించాడు అని. ఏమనుకోడు, అదేం రాయుడు రచయిత అలా అనుకున్నాడని. కానీ ఒకసారి అంతవరకు ధైర్యం చెప్పినటువంటి రామం చిట్ట చివరిలో భార్య ఏమవుతుందో అని గుర్తు తెచ్చుకుని ఏడవటం ఈ సుదర్శన్ గమనించాడు. బస్సు కదిలింది. రామం ఏం చెప్తాడు, బై అన్నాడు అంతే. మళ్ళీ సుదర్శన్ ఏం చెప్తాడు, బై రామం అన్నాడు. మళ్ళీ కలుస్తాడో లేదో తెలియదు, 4 నెలల తర్వాత మళ్ళీ అతను చనిపోయే ముందు చూస్తాడో లేదో తెలియదు. అప్పుడు ఇతను అనుకుంటాడనమాట, జీవితం ఎన్నో మార్పులు చెందుతుంది, ఎన్నో సుఖదుఖాలకు లోనవుతుంది, కాలం తన శక్తితోటి వాటన్నిటినీ మరపింప చేస్తుంది, మనిషికి ఆఖరి నిమిషం వరకు మెరుపు తగ్గకుండా తనతో నిలిపేది ఆ సాంగత్యం ఏమిటంటే జ్ఞాపకాలే అనుకుంటాడు. ఇంతకీ రామం మరణాన్ని నవ్వుతూ ఆహ్వానిస్తున్నట్ట లేనట్ట అంతే, అక్కడ ఆపేస్తాడు కథని రచయిత. ఏమీ చెప్పడు, వేదాంతం ఏమీ రాయరు దాంట్లోను. చిట్ట చివరిలో అంటాడు,
కిటికీలోంచి బయటకు చూశాను. పున్నమి చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఇంతలో ఒక కారు మేఘం వచ్చి చంద్రుని ముంచేసింది. మానసికంగా అలసిన నేను కళ్ళు మూసుకుని సీట్లోకి వాలాను. అంతే, అక్కడితో ఆపేస్తాడండి రచయిత కథని. ఇందులో ఏమిటంటే, మనిషికి మృత్యు అనేది ఎప్పుడూ వెంట ఉంటుంది అని తెలిసి కూడా, అది దగ్గరకు వస్తోంది అని తెలిసినప్పుడు ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శించినా మనిషి జీవితంలో పోగు చేసుకున్న బంధాలు, అనుబంధాలు, జ్ఞాపకాలు వీటిని మాత్రం తప్పించుకోలేడు అనేది ఒక విషయం. అయితే మనిషి తాను చనిపోతున్నాను అని తెలుసుకుని చనిపోవడం ఎంత బాధగా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళకి ఎంతగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ ఏ కొంచెం సున్నితంగా ఆలోచించగలిగిన పాఠకుడి మనసునైనా కానీ తట్టి లేపడమే కాకుండా వెంటాడుతూ ఉంటాయి, ఒక్కసారి కళ్ళను తడిచేస్తూ ఉంటాయి. అందుకని ఈ కథను ఎన్నుకోవడం జరిగిందండి. రచయిత మాత్రం ఎక్కడా వేదాంతాన్ని కానీ దాంట్లో ఉన్నటువంటి మానసిక విశ్లేషణను కానీ పేరాలకు పేరాలు చెప్పడు. అది ఈ కథ గొప్పతనం. చెప్పకుండా కేవలం సంఘటనలతోటి మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది, తాను కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాను అని తెలిసినప్పుడు ఎలా ఉంటుంది, ఎంత గంభీరత ఉన్నా కానీ బంధాలు అనుబంధాలు అనేవి మనిషి మనసుని ఎంతగా కదిలిస్తాయి అనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. అదండి కథ. కథ పేరు చివరకు మిగిలేది మరొకసారి చెప్తాను. కథ రచయిత తాటిపామల మృత్యుంజయుడు. చాలా చక్కటి కథ రాశారు. ఇది May 2009 కౌముదిలో మీరు వెనక్కి వెళ్ళి చదవచ్చు. మరొక చక్కటి కథని, మరొక చక్కటి రచయితని వచ్చేవారం మీకు పరిచయం చేస్తాను. ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశం గొల్లపూడి మారుతీరావు గారి ప్రసంగ వ్యాసం. ప్రతివారం గొల్లపూడి మారుతీరావు గారు వ్రాసినటువంటి ఒక ప్రసంగ వ్యాసాన్ని వినిపిస్తానండి మీకు. ఆయన కౌముది మాసపత్రికలో వారం వారం ఒక కాలం రాస్తున్నారు. కాకపోతే ఆ కాలమ్స్ ఏమిటంటే సమకాలీన సమస్యల చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. అందుకని ఇది ఆ వారానికి ఆ వారం వింటే తప్ప వేరే కాలంలో వింటే అంతగా పొసగదు. అందుకని ఆయన రాసినటువంటి సమకాలీనమైన సమస్యలు కాకుండా సార్వజనీనికమైన సమస్యల గురించి, సార్వజనీనికమైన విషయాల గురించి ఆయన వ్రాసినటువంటి కొన్ని ప్రసంగ వ్యాసాలని ప్రతివారం మన కౌముది సంచిక కార్యక్రమంలో వింటారు. ఇప్పుడు ఆయన రాసినటువంటి ఒక ప్రసంగ వ్యాసాన్ని వినండి. కొప్పరపు కవులు విదేశీయులకు నమ్మే అవకాశం ఎలాగూ లేదు, కానీ స్వదేశీయులను కూడా నమ్మించాల్సిన రోజులు వచ్చేసాయి. ఎందుకంటే మన తెలివితేటలు ఎక్కువగా అక్కడి నుంచే దిగుమతి అవుతున్నాయి కనుక. అయితే చూడాలనుకున్న వారికి, తెలుసుకోదలిచిన వారికి ఈ వైభవం కనిపించే దాఖలాలు ఈ సంస్కృతిలో ఇంకా మిగిలే ఉన్నాయి. ఇంతకీ ఏమిటా వైభవం? ఈ దేశంలో విద్యా విద్వత్తు కేవలం పరిశ్రమతో మాత్రమే ఒడిసిపట్టుకునే సాధన మాత్రమే కాదు, ఒక అనూహ్యమైన స్థాయిలో విద్వత్తు, పాండితి, ప్రకర్ష, దర్శనం. ఆదిశంకర్లు తన 60 సాహితీ జగత్తులో మకుటాయమానంగా నిలవగల కనకధార స్తోత్రాన్ని చెప్పారు. ఈ కాలం రాస్తూ ఈ నిజాన్ని మరొకసారి రూఢి చేసుకోవడానికి సామవేదం షణ్ముఖ శర్మ గారికి ఫోన్ చేశాను. ఆయన అనంతపురంలో ఇప్పుడే శంకర విజయం ప్రవచనం చేసి అనుష్ఠానాన్ని కూర్చోబోతున్నారట, మీ ఫోన్ దైవికం అన్నారు. ఆటవికుడు కాళిదాస్కి అమ్మవారి దర్శనం అయ్యాక అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అద్భుతంగా నిలిచే శ్యామలా దండకం చెప్పారు. దండకం ఒకే వాక్యంలో సాగుతుంది. అటువంటి దండకం నభూతో నా భవిష్యత్తు. ఒక పుట్టుమూగా చెవిటి అయిన మూక కవి దేవీ కృపతో నోరిప్పి 500 ఆసువుగా చెప్పి మళ్లీ మూగ కావాలనే వరాన్ని అమ్మగారి దగ్గర అనుగ్రహంగా పొందాడు. ఈ 3 తార్కాణాలు మన కళ్ళ ముందున్నాయి. అయితే మనకి విశ్వాసం స్థాయి పోయి సహేతుకమైన స్థాయిలోనే ఆలోచనల్ని పరిమితం చేసుకునే రోజులు వచ్చేసే ఆశ్చర్యం లేదు. మన ఋషులు ఆచరించింది సాధించిన యోగ శాస్త్రాన్ని అమెరికా పేటెంట్ చేసింది పతంజలి అటకెక్కాడు. సరే, ఇలాంటి వారికి విద్వత్తు ఉపాసనా బలమని మన తరంలోనే రుజువు చేసిన 2 మహానుభావులు పుట్టారు. వారు కొప్పరపు కవులు. పెద్ద ఆయన వెంకట సుబ్బరామ శర్మ, చిన్నాయన వెంకట రమణ శర్మ. చిన్నాయన్ని చూసిన తరం ఇంకా మన మధ్య ఉంది. ఒక్క భారతీయ సాహిత్యంలోనే కవిత్వాన్ని వినోదంగా, క్రీడగా చేసుకునే స్థాయిని సాధించిన ఘనత కనిపిస్తుంది. అది అవధాన ప్రక్రియ. సంస్కృత సాహిత్యం ఇందుకు మూలం. ఎంతో కొంత కన్నడంలోనూ అవధాన ప్రక్రియ ఉంది. అయితే దీన్ని సొంతం చేసుకుని అనూహ్యమైన పరిణితిని సాధించిన ఘనత తెలుగువారిదే. ఇప్పటికీ అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసే పండితులు, ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఆనాడు కేవలం సభలో కూర్చుని ఆనందించడమే కాక
సామాజికులు కూడా తనదైన ప్రతిభతో అవధానాల మీద పద్యాలు చెప్పేవారు. అదొక సమగ్రమైన విందు. సుబ్బరాయ కవి తన 5వ ఏట హనుమత్ కవచ రూప నక్షత్రమాలనే 27 పద్యాలు చెప్పారట. కొప్పరపు కవులు తమ 8వ ఏటే శతకాల ఆసుగా చెప్పారు. తమ 12వ ఏట అష్టాధనాలు చేశారు, 16వ ఏట శతాధనాలు చేశారు, 20వ ఏటికి గంటకి 300 పద్యాలు చెప్పే ధారణ సాధించారు. తెలిసిన పద్యాలు 300 చదవడమే గగనం, అలాంటిది ఆసుగా చెప్పేవారు. 1916 నాటికి అలా 300,000 పద్యాలు చెప్పారట. మన దురదృష్టం ఏమిటంటే ఆ రోజుల్లో రికార్డింగ్లు వీడియోలు లేకపోవడం, ఆ వైభవాన్ని ఈ తరం చూసే అదృష్టం లేకపోయింది. తమ జీవితకాలంలో 1,00,000 పద్యాలు చెప్పారు. ఇదంతా ఒకట్టు. ఈ విద్వత్తు మరో అనూహ్యమైన స్థాయికి తీసుకెళ్లారు. ఒకసారి మార్టీర్ సభలో ఎవరో పందెం వేశారట. గంటకు 720 పద్యాల చొప్పున కేవలం అరగంటలో మనుచరిత్ర ఆసుగా చెప్పారట. మరో సంఘటన, ఇది ఇంకా విచిత్రం, అద్భుతం. ఇది సరిగ్గా 100 క్రితం జరిగింది. గుంటూరులో అప్పటి ప్రముఖ న్యాయవాది పాటిబండ సుండాని గారు వారిని భోజనానికి ఆహ్వానించారు. 20 ఆధరువులతో భోజనం వడ్డించి తృప్తిగా భోంచేస్తూనే హనుమంతుడు మీ శతకం చెప్పమన్నారట. ఏ పదార్థం వదిలిపెట్టకూడదందో నియమం. వారు నవ్వుకుని పరిశేషం చేసి ఆసుగా నమస్కరింతు హనుమంత నీ మహాశక్తికి అనే మొక్కడంతో 350 పైగా పద్యాలు చెప్పి ఉత్తరాభోజనం చేశారు. ఇంతకు వీరి సాధన ఎలాంటిది? ప్రముఖ పాత్రికేయులు బోధరాజు రాధాకృష్ణ గారి మాతామహులు పంగులూరు వారింటి వారు అతిథులుగా ఉన్నప్పుడు ఆయన గమనించిన విషయం ఇది. ఈ కవులు ఉదయమే లేచి సాధనగా మహాభాగవతాన్ని ఆసుగా చెప్పుకునేవారట. మరొక్కసారి ఈ జాతిలో విజ్ఞానం విద్వత్తు సాధన మాత్రమే కాదు, దర్శనమని నిరూపించిన ఉపాసకులు వీరు. సాధారణంగా ఆసుగా చెప్తున్నప్పుడు ధార సాగుతుంది, కానీ కవిత్వ పలుకు కాస్తంత కొరవడే సందర్భాలు ఉన్నాయి. కొండవికం ఇది ఆక్షేపణీయం కాదు. అయితే వారి పద్యాలు చదువుతున్నప్పుడు ఆ దోషం వారి పద్యాలకు ఏమాత్రమో అంటదని మనకు బాధపడుతుంది. శబ్దగార్భీర్యం, అర్థసాంద్రత, ఆసుపటిమా పెనవేసుకున్న చిక్కదనం వారి పద్యాల్లో జ్యోతమవుతుంది. ఒకే ఒక ఉదాహరణ, ఒక శతావధానంలో సీతను రాముడు అరణ్యానికి ఎందుకు పంపాడో సమర్థిస్తూ పద్యం చెప్పమన్నారు. ఈ పద్యం ఆసుగా చెప్పింది. అలా లంకాపురి సీత సాధ్వి అని వహ్యాదుల్ దిశాధీశ్వరుల్ తెలుపను చేర్చితి నీ అయోధ్య జనసందేహంబు పో తొంటి రీతుల దేవావళి తెలుపునంత వరకిందు నిల్పగా దంచు శ్రీ నలినాక్షంశజ సీత గానకనిచిన రాముండు రాజాగ్రణి. నలినాక్షంశజ అద్భుతమైన ప్రయోగం. ప్రాసస్థానంలో అర్ధగాంభీర్యంతో కూర్చున్న పదం ఇద్దరు ఉపాసకుల మీద సంపత్తికి నిర్చనం. కొప్పరపు కవుల్లో పెద్దవారైన సుబ్రహ్మశర్మ గారి దౌహిత్రుడు మారుతి సుబ్రహ్మశర్మ తమ పితామహుల అవధాన వైభవాన్ని పునరుద్ధరించి గ్రంథస్థం చేసే కార్యక్రమానికి నడుం కట్టి సరిగ్గా 10 క్రితం కొప్పరపు కవుల కళాపీఠాన్ని స్థాపించారు. మొదట వారి వైభవాన్ని ఆకలించుకోవడానికి సాధికారికంగా పరిశోధన చేసిన వారి చేత ఆ సంపదను సేకరించి ఇప్పటికి 10 గ్రంథాలు వెలువరించారు. ప్రతి ఏటా ఆ ప్రక్రియలోనూ తదు అనుబంధమైన ప్రక్రియల్లోనూ కృషి చేసిన లబ్ధ ప్రతిష్ఠలను సత్కరిస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే విశాఖ సముద్ర తీరంలో ఆ కవుల శిలా విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఇది వారు తీర్చుకుంటున్న పితృరుణం. మన సాహితీ వైభవాన్ని సుసంపన్నం చేసిన ఇటువంటి మహానుభావులను స్మరించుకుని నివాళులు అర్పించడం జాతి తీర్చుకోవాల్సిన ఋషి రుణం. నేడు మన జీవన సరళి కేవలం ఉపాధికి, సంపదకి, పదవులకి పరిమితమైపోతున్న తరుణంలో వ్యక్తిశీలాన్ని మరింత ఉద్బుద్ధం చేసే ఇలాంటి వైభవాన్ని కనీసం తలుచుకోవడమైనా చేయగలిగితే ఆ మేరకు జాతికి ఉపకారం జరుగుతుంది. టోరీ లవ్ శ్రోతలు ఇంతవరకు కౌముది సంచిక కార్యక్రమాన్ని విన్నారు. ఇలా ప్రతివారం కూడా విభిన్నమైనటువంటి అంశాలతో మీ ముందుకు తీసుకురావాలని నేను చేస్తున్న సరికొత్త ప్రయోగం అండి.